ప్రభు నందు దేవుని కృపను బట్టి దినాన్ని సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటుంటున్నాను. మరి ముఖ్యంగా ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అనుదినం ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడ సహోదరి, ఈరోజు మన యొక్క అంశము అతిశయము. ఎవరు దేనిని బట్టి అతిశయపడుతున్నారో మన అంతరంగాలను పరిశీలిస్తున్నటువంటి దేవునికి బాగా తెలుసు. ధనవంతుడు తన ధనాన్ని బట్టి, చదువుకున్నవాడు తన చదువును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి మరి అతిశయపడుతూ ఉంటారని, ఉద్యోగం ఉన్నటువంటి వారు ఉద్యోగాన్ని బట్టి, ఈ రకంగా భూమి మీద మంచి కులాన్ని బట్టి కూడా అతిశయపడేటటువంటి వారు ఉన్నారు. కులం కూడు పెట్టదు, కులం స్వర్గాన్ని ఇవ్వదు, కులం మట్టిదాకానే మట్టి అందరినీ కూడా ఏకం చేస్తుంది. అయినప్పటికీ కూడా మనుషులు చాలా చాలా విషయాల యందు అతిశయపడుతూ ఉంటారు. మా పిల్లలు అమెరికాలో లండన్లో ఉన్నారని అతిశయపడేటటువంటి వారు కూడా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము తెలియచేసేటటువంటి సంగతి ఏంటంటే, యిర్మీయా గ్రంథము 9:23 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఎందుకు ప్రభు ఈ మాట తెలియచేస్తున్నారంటే, జ్ఞానవంతుడు ఎంత జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా ఆ జ్ఞానం ఈ లోక సంబంధమైనటువంటిది. జ్ఞానాన్ని గురించి తెలియచేసినటువంటి విషయం బైబిల్ గ్రంథము 3 రకాల జ్ఞానాలు ఉన్నాయని తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదటి జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, 2వ జ్ఞానము దయ్యముల జ్ఞానము, 3వ జ్ఞానము దైవికమైనటువంటి జ్ఞానం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోతే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టము అని అనుకుంటారు. లేకపోతే దయ్యముల జ్ఞానమును మనం చూసినట్లయితే ఈ లోకంలో చాలామంది ఇలాంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఏది అయినా ఏమైనప్పటికీ కూడా జ్ఞానం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోలేరు. 2వదిగా, ఎంత శూరుడైనప్పటికీ కూడా ఈ లోకంలో మంచి యుద్ధశాల అయి ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఐశ్వర్యం, చాలా డబ్బు సంపాదించి ఆ డబ్బును బట్టి కూడా అతిశయపడుతూ ఉంటారు. కొంతమంది వారు సంపాదించరు, కానీ వారి తల్లిదండ్రులు వారి తాత ముత్తాతలు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయపడుతూ ఉంటారు. ఈ లోకంలో చాలా రకాల అతిశయాలు ఉన్నాయి, కానీ అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవాది దేవుడు నీ జీవితంలో దొరికితే అంతకంటే గొప్ప అతిశయం ఈ లోకంలో ఏది ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం ఆ భాగాన్ని చూసినట్లయితే, యిర్మీయా గ్రంథం 9:24 చూస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొంటను బట్టియే అతిశయింపవలను. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నానని యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. బ్రతికేస్తున్నారండి, అందరం బ్రతికేస్తున్నాం కదా. గొప్పవాళ్ళు బతుకుతున్నారు, పేదవాళ్ళు బతుకుతున్నారు, మధ్యరకంలో ఉన్నటువంటి వారు బ్రతుకుతున్నారు, అందరూ బ్రతికేస్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, నా శక్తి, నా భక్తి, నాకున్నది ఏదో అని అనుకుంటారు. కానీ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి మరి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి నా యందు అతిశయించవలెను అని ప్రభు తెలియజేస్తున్నారు. అట్టి అతిశయము దేవుడు ఆనందించేదై ఉంటుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే
యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభువును బట్టి అతిశయిస్తారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, బంధువుని బట్టో అతిశయిస్తే ఆ అతిశయం ఈలోక సంబంధమైనటువంటిది. కానీ దేవునిని బట్టి, దేవుడు సర్వసంపదలు కలిగినటువంటి దేవుడు నీకు దొరికినట్లయితే ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా యేసు నీ జీవితంలో ఉంటే ఆ అతిశయము ఎంత గొప్పదో తెలుసా. ఈ అతిశయము నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. ప్రే సహోదరుడా, సహోదరి, ఇలా ఒక సంబంధమైనటువంటి అతిశయం ఉందా నీకు? లేకపోతే దేవాది దేవుడు నీకు దొరికాడనే అతిశయం ఉందా? ఆలోచించండి. భక్తులు తమ జీవితంలో కూడా ఏం చెప్తారంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అని భక్తులు చెప్తూ ఉంటారు. ఏంటంటే, దేవుని యొక్క మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయిస్తున్నాము. ఒకనొక దినాన ప్రభు వస్తాడు, మమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడు. లేదా ఈ లోకంలో మేము ప్రభుని విడిచిపెడితే ప్రభుతో యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉంటామని భక్తులు దేవుని యందు అతిశయపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి 3వ వచనం కూడా చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణను, నిరీక్షణ పరీక్షకును, పరీక్ష అతిశయానికి, వీటన్నిటిని కూడా కలుగచేసేది. ఇంకా మనం చూస్తే శ్రమల యందు అతిశయపడదుము అని అంటూ ఉంటారు భక్తులు. నిజంగా దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించారండి అపోస్తలులు, ఆదిమ సంఘము. యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు. మా జీవితంలో ప్రాణం అంటూ పోతే ఏసై కొరకే పోవాలి అని ఎంతో నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ఆ పరీక్షలన్నిటినీ కూడా వారు జయించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు. వారికి ఈ లోకము యోగ్యమైనటువంటిది కాదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే సర్వసాధారణంగా మనుషుల యొక్క స్వభావం ఏంటంటే, ఏదైతే లేదో దానిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నాకు తెలియక అడుగుతాను, చూడండి, ఆలోచన చేయండి, భర్త లేనోళ్ళు ఏడుస్తున్నారంటే భర్త ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్నారు, పిల్లలు లేనోళ్ళు ఏడుస్తున్నారంటే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్నారండి, ఇల్లు వాకిళ్ళు లేనోళ్ళు ఏడుస్తున్నారంటే అవన్నీ ఉండి కూడా ఏడుస్తున్నారు. అసలు ఎందుకు పుట్టావురా బాపు అని అంటే, అసలు ఏడవడానికే పుట్టినట్టుంది కదండి. ఆలోచన చేయండి, ఏమైతే మనకుందో, భర్త ఉన్నాడా, భర్తను బట్టి దేవుని స్తోత్రాలు, బిడ్డలున్నారా, బిడ్డలను బట్టి దేవుని స్తోత్రాలు, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయా, వాటిని బట్టి దేవునికి స్తోత్రాలు, చదువు ఉందా, దాన్ని బట్టి దేవుని అందు ఆనందించు. ఇలాగ కలుగున్నటువంటి వాటి అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ సంతోషానికి అవధులు ఉండవండి. ఈ లోకంలో ఉంటుంది కానీ పరలోకంలో మరి పరలోక రాజ్యాన్ని అనుభవించాలి అంటే ప్రభు నీతో ఉంటే యుగ యుగాలు నీ జీవితంలో సంతోషించే రాజ్యాన్ని సంపాదించుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలంట. ఇలాంటి దేవుడు నీకు దొరకకపోతే ప్రియ సహోదరుడా, సహోదరి, యుగ యుగాలు ఆరని అగ్నిలో ఏడవలసి వస్తుంది. ఒకవేళ ఈ లోకంలో చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో, కానీ మరి నువ్వు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క స్పర్శ, దేవుణ్ణి నువ్వు కలిగి ఉండకపోతే దేవుని రాజ్యంలో ఎంత మాత్రమో ఉండలేవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లయితే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచించండి,
ఏ శరీరీయు కూడా అతిశయించకుండా ఉండేటట్టు వారందరూ కూడా జ్ఞానులు తన జ్ఞానాన్ని బట్టి సిగ్గుపడినట్లుగా లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాను అని చెప్తుంది. చూడండి, చదువు లేనటువంటి వారు ఈరోజు యేసుప్రభుని గురించి ప్రకటిస్తున్నారు. యేసుప్రభు శిష్యులు కూడా చదువు లేదండి, విద్య లేని పామర్లను ఆయన ఎన్నుకున్నాడు, దివ్యమైనటువంటి బోధలు ఎన్నో చేశాడు, భూమిలో మీరు నాకు సాక్షులని చెప్పాడు. వారు బ్రతికినంత కాలం కూడా దేవునికి సాక్షులుగానే బ్రతికారండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గుర్తించినట్లయితే ఇంకా మనం చూస్తే ధనవంతులను సిగ్గుపరచడానికి దరిద్రులను లోకములో ఎన్నుకున్నాడటండి. ఆలోచన చేయండి, మరి బైబిల్ గ్రంథాల్లో లూకాసు వార్త మరి 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ అధ్యాయము ధనవంతుడు లాజరు గురించి తెలియజేయబడుతుంది కదండి. ఆలోచన చేయండి, ధనవంతుడి లోకంలో చాలా హ్యాపీగా ఉన్నాడు, తనకంటూ బాధ చింత ఏమీ లేదండి, ఈ లోకంలో చాలా సంతోషంగా గడిపాడు. కానీ అక్కడే ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆ దరిద్రుని పేరు లాజరు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ధనవంతుడి పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ దరిద్రుడైనటువంటి లాజరు పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకనొక దినాన్ని ఇద్దరు కూడా చనిపోయారు. చాలామంది అనుకుంటున్నారు కదా, అసలు పరలోకం నరకం ఉందని ఎవరు చూసొచ్చారు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియచేయడానికి యేసుప్రభు వారి లేఖనాలు తెలియచేసి ఉంటున్నారు. ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతున్నాడని, దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని, ఈ దరిద్రుడు ఈ పాతాళంలో పడుతున్న యాతన భరించలేక ఒకసారి కన్నులెత్తి చూసినప్పుడు తన ఇంటి వాకిట పడున్నటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు మరి పరలోకంలో కనబడుతుంటే అప్పుడు ఆశ్చర్యపోయి ఉంటాడనమాట కదండి. తండ్రివైన అబ్రహామ, నా ఎందుకు కనికరపడి ఆ లాజరు నా దగ్గరికి పంపించయ్యా, ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుతున్నాను అని చెప్పేసి అడుగుతుంటే అబ్రహాం అంటాడు కదా, కుమారుడా, నీ జీవితకాలం అంతా కూడాను సుఖం అనుభవించావు, ఈ లాజరు కష్టాన్ని అనుభవించాడని మర్చిపోవద్దు అని చెప్తావు. అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు అక్కడ యాతన పెట్టబడుతున్నావు. ఈ ధనవంతుడికి లేదంటూ ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ అన్నీ కలిగి ఉన్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి, ఏసయ్య కానీ కానీ జీవితంలో లేకపోతే వాటన్నిటికీ విలువ ఉండదండి. ప్రభు పేరట మనం చేస్తున్నాను, ఏసయ్యని కలిగి ఉంటే నీకు కలిగిన వాటన్నిటికీ కూడా విలువ వస్తుంది. మరి దరిద్రుడైనటువంటి లాజరుకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూస్తారా? అతడు మరి లోకంలో ఒక భార్య ఉన్నట్టు కానీ, బిడ్డలు ఉన్నట్టు కానీ, ఆస్తిపాస్తులు ఉన్నట్టు కానీ, ఇల్లు వాకిళ్ళు ఉన్నట్టు కానీ, ఇంకా చూస్తే ఆరోగ్యం కూడా లేదండి. వాళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ ఉండేటటువంటి వాటండి, ఆ చీమి రక్తం. అలాంటి పరిస్థితులు ఉంటే భక్తి చేయగలుగుతావా ప్రియ సోదరుడా? అన్నీ బాగుంటే భక్తి చేసేవాళ్ళు కొంతమంది అండి. ఏమున్నా ఏమి లేకపోయినా భక్తి చేసేటటువంటి వారు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే వారు నిత్య జీవం మీద గురిపెట్టారు కనుక. అడిగిన ప్రార్థనకి జవాబు రాకపోతే ఏసైని వదిలేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఒకవేళ అది నీకు అవసరమైతే తప్పనిసరిగా ఇస్తాడు, నీకు అవసరం కాదు కూడా అడుగుతున్నావు అంటే అది దేవుని చిత్తమా కాదా అనేది కూడా ఆలోచించాలి. యేసుప్రభు వారు కూడా గెత్సేమను వనంలో ముమ్మారు తండ్రిని అడిగాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించమని. అది దేవుని చిత్తం కాదు, ప్రాణం పెట్టడానికి ఏసై వచ్చాడు, ఆ గిన్నెలోంది తాగితేనే కానీ పాపుల చేతికి అప్పగించబడడు, కాబట్టి ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. అలాగే అని చెప్పేసి తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చకుండా లేడండి ఏసయ్య. తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా, దాన్ని నెరవేర్చినటువంటి వాడిగా, ఒక మంచి కుమారుడిగా, ఆ మరి తండ్రి అడుగు జాడల్లో నడిచే బిడ్డగా, తండ్రిని ఘనపరిచే బిడ్డగా, తండ్రికి లోబడే బిడ్డగా ఆ యేసు ప్రభువారి లోకంలో
జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన బిడ్డలుగా మనం కూడా ఆయనకు లోబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనం కూడా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ ఇక్కడ మనం దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే ధనవంతుడిగా ఉన్నావా, దేవుని స్తుతించు. ఒకవేళ దరిద్రుడిగా ఉన్నావా, దేవుని స్తుతించు. ఈ కొంచెం కాలమే, ఈ ధనము మనతో రాదు, ఈ దరిద్రత కూడా మనతో రాదు, కానీ ప్రభువుని కలిగి ఉంటే యుగ యుగాలు ప్రభువుతో ఉంటామని మాత్రం ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 20:7 చూస్తే, కొందరు రథములను గూర్చియు కొందరు గుర్రములను గూర్చియు అతిశయపడతారంట. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుదము అని చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనకి దొరికితే, చాలామందికి దేవుడు ఎవరో తెలియదండి, కనబడిందల్లా దేవుడే, చూసిందల్లా దేవుడే, ఎవరు ఏది చెప్తే అదే దేవుడని నమ్మేటటువంటి వారు. పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఒక మొండి ముద్ర వేసుకొని, ఒక బండ ముద్ర వేసుకొని ఆ రీతిగానే మా పూర్వీకులు వెళ్ళిపోయారు నరకానికి, మేము కూడా నరకానికే వెళ్ళిపోతాం అన్నట్టుగా ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరండి. ఎక్కడ చూసినా యేసయ్యను గురించి ప్రకటించబడుతుందే. ఎందుకు ఇంతగా యేసయ్యను గురించి ప్రకటిస్తున్నారు అని ఆలోచించేవాళ్ళు, గ్రహించేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు చాలా తక్కువ మందండి. కాబట్టి ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 142:7 చూస్తే, నీతిమంతులు నన్ను బట్టి అతిశయించుదురు అంటున్నాడు. ఇంకా ఎవరు అతిశయిస్తారట అండి? నీతిమంతులు. మీరు ఆలోచన చేయండి, రోమిల్కి రాసినటువంటి పత్రిక 3:11 చెప్తాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తూ 23:1 కూడా చెప్తాడు కదా, ఏ భేదము లేదు అని చెప్తూ ఉంటాడు. అందరూ పాపం చేశారు కాబట్టి వయసు భేదం లేదు, వరుస భేదము లేదు, రంగు భేదము లేదు, దేశ భేదము లేదు, కుల భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే పాపము చేసిన ప్రతి మానవునికి కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు అవసరం అండి. నువ్వు దేవి పూజించే దేవుడు ఎలాంటి వాడు ఒకసారి ఆలోచన చేయి. నీలాంటి వాడే అయితే నీకు రక్షణ ఇవ్వలేడు అండి. యేసు ప్రభు జీవితంలో అన్ని విషయాల్లో మనం చూస్తే ఒక ప్రత్యేకత, ఒక పరిశుద్ధత కనిపిస్తుందండి. పాపి అయిన మానవుని రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి, నీతిమంతుడైన దేవుడు కావాలి. మరి అట్టి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని ఆలోచన చేస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదని యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. పైన ఆకాశం అందే కానీ, ఆకాశము కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే 64:10 కీర్తనలు 10వచనం చూస్తే, యథార్థ హృదయులు అందరూ అతిశయిల్లుదురు. చూడండి మాటను గమనించినట్లయితే, యథార్థ హృదయం కావాలి దేవుని వెంబడించాలంటే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే, యథార్థంగా ప్రవర్తించే వారికంట ఆయన ఏ మేలు చేయక మానడంట. కాబట్టి యథార్థవంతులుగా ఉన్నట్లయితే ప్రభునందు అతిశయిస్తారు అనేటటువంటి మాటను కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథంలో తెలియచేయబడుతుంటుంది. ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 చూస్తే, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపిన సమస్తమైన తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాడిని బట్టి అతిశయపడదామని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆయన పిలిచాడండి నిన్ను, నన్ను, లోకంలో పాపంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితంలో నుంచి నన్ను పిలిచాడండి ఒకరోజు దేవుడు. దాదాపుగా 1979 జనవరి 14వ తారీఖు ప్రభు నన్ను పిలిచాడండి.
నీ పాపాలు ఒప్పుకోమని చెప్పాడు. నేనేం పాపం చేయలేదని మొండిగా కూర్చున్నాను. దైవజనులు చెప్తున్నారు మీరేం పాపం చేస్తారో తెలియకపోతే దేవుడిని అడగండి, దేవుడు గుర్తు చేస్తాడని చెప్పాడు. నాకు బాగా నచ్చింది, నేనేం పాపం చేస్తానో నాకు తెలియచేయండి ప్రభు అని ప్రభువుని అడగడం మొదలు పెట్టాను. కంప కదిపితే డొంక అంతా కదులుద్దని మరి చిన్న ఒక అవిధేయత నాకు దేవుడు గుర్తు చేశాడు. ఆ రోజు వరకు నేను చేసిన ప్రతి అవిధేయతను గుర్తు చేసినప్పుడు ప్రభు సన్నిధిలో నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి 14వ తారీఖున నేను పాప పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని మరి ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను. మరి 15వ తారీఖునే నేను ప్రభుని సొంత రక్షకుడిగా బాహ్యంగా కూడా మరి బాప్తీసం తీసుకొని మరి దేవుణ్ణి కలిగి ఉన్నాను. ఆలోచన చేయండి, దేవుని నమ్ముకోవడానికి చాలా టైం పడుతుందండి. చాలామందికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, సంవత్సరాల తరబడి దేవుని ద్వారా అద్భుతాలు చూస్తూనే ఉంటారు, మేలులు పొందుకుంటూనే ఉంటారు, ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చూస్తూనే జీవితం గడిపేస్తూ ఉంటారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయడానికి ఇష్టపడరండి, ముందుకు రారండి. ఆలోచన చేయండి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటాడు. రేపు మంద కాదు, రేపు రక్షణ పొందుదాంలే అని ఈరోజు చచ్చిపోతే మరి దేవుని రాజ్యం దొరకదు. కానీ ఈరోజు రక్షణ పొంది రేపు చచ్చిపోయినా దేవుని రాజ్యంలో యుగయుగాలు ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. 2వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచినటువంటి వారిని పిలుపును బట్టి అతిశయపడదామని చెప్పి భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటిది కాదండి వారి అతిశయము, పరలోక సంబంధమైనటువంటి అతిశయాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుదురు అని చెప్పి. ఆలోచన చేయండి, ఏ విషయాలు అతిశయపడతారంట? సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతూ ఉంటారు. సినిమా పాటలు పాడడానికి సిగ్గుపడరండి చాలామంది. చాలా అసభ్యకరమైనటువంటి పాటలు పాడడానికి సిగ్గుపడరు, అతిశయపడుతూ ఉంటారు. తాగేవాళ్ళు నేను ఇలాగ ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతానని చెప్పేసి అతిశయపడుతూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇది మంచి అతిశయమేనా? నేను వరుస పెట్టి 4 సినిమాలైనా చూస్తాను అని చెప్పి అతిశయపడుతూ ఉంటారు. లేకపోతే మరి చెడ్డ విషయాల్లో అతిశయపడుతున్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. చాలామంది బండ బూతులు ఆడడంలో అతిశయపడుతూ ఉంటారు. నాకంటే బాగా తిట్టేవాళ్ళు ఎవరు లేరని చెప్పి అతిశయపడేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా చెడ్డ పనులు చేసే విషయంలో అతిశయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖను సిగ్గుపడవలసిన విషయాల్లో వారు అతిశయపడుతున్నారని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మీరు డంబమ్మలు ఎందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయము చెడ్డది అని చెప్తూ ఉంటారు. డంబం అంటే ఏమి లేకపోయినా సరే ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు, మా తాతల నాడే అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఏముండదు, వాళ్ళ తాతల నాడు చాలా గొప్పోళ్ళు అని చెప్తూ ఉంటారు. కానీ అవి చెప్పుకొని బతికేస్తూ ఉంటారు. డంబము విషయాల్లో, డంబంగా చెప్పుకునే సంగతులు వాటి ఎంత అతిశయపడుతూ ఉంటారు. ఇది చెడ్డ అతిశయం అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, పొంది ఉండి పొందనట్టు నీవు అతిశయింపనేలా. చాలాసార్లు అన్నీ ఉండి కూడా ఏమి లేవని చెప్పుకుంటూ ఉంటారు, అలాగ అతిశయిస్తూ ఉంటారు అంటండి. కొంతమంది ఏమి లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని అతిశయపడేవాళ్ళు ఉన్నారు. ఏమి ఉన్నా అన్నీ ఉన్నా సరే లేదని చెప్పి అతిశయించే వాళ్ళు కూడా ఉంటారని ప్రభు యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడుతుంది. పరిస్థితులు బాగుంటే అబ్బాయి ఏం అతిశయం అనండి, క్షణాల్లో మన జీవితాలు తారుమారైపోతాయి. ఒక 4 వాంతులు విరోచనాలు అయ్యాయి అనుకోండి, అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఏం మాట్లాడలేము, కదలలేము కదండి. ఆలోచన చేయండి, ఇక్కడ ఆపత్తు రాకముందు, శ్రమ రాకముందు, కష్టం రాకముందు, వేదన రాకముందు మనిషి ఏం చేస్తాడంటే నా అంత గొప్పోళ్ళేడని అతిశయపడతాడు. ఆపద వచ్చిన తర్వాత ఇక ఏమీ చేయలేడండి మనిషి. క్షణాల్లో ఈరోజు
పండు రాకులు రాలిపోయినట్లుగా ఎక్కడ చూసినా మరణ వార్తలండి, మరణ వార్త. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, రేపటిని గురించి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించినో ఎవరికి కూడా తెలియదు అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు సజీవంగా ఉన్నాము, మరుక్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి దాని యందు మనము అతిశయ రేపు అనేది మన జీవితంలో రూపు లేదు అని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే 2వ దశలోనికి మొదటి అధ్యాయము 4వ వచనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమగునుగాక అంటాడు. ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారంటే, దేని యందు అతిశయపడుతుంది ఏంటంటే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయపడ్డం నాకు దూరం అవుతుంది, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అని, నాకు కలిగింది సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్పేసి విడిచిపెట్టేసి యేసు ప్రభు యొక్క సిలువ యందు అతిశయపడుతున్నానని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో చూడండి. మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము అని చెప్తూ ఉంటున్నాడండి. ఆలోచన చేయండి, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారు శ్రమలు అనుభవిస్తుంటే ఆ సంఘాలలో వారు పడుతున్న శ్రమల్లో ఓర్పు సహనము కలిగి మరి దేవుని వెంబడిస్తున్నటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూసి మేము అతిశయపడుతున్నామని భక్తులు చెప్తూ ఉంటున్నారండి. ఇంకా మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, దీనుడైన సహోదరుడు తన కలిగి ఉన్న ఉన్నత దశ యందు అతిశయ పడకుండా, ధనవంతుడైనటువంటి వాడు సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయపడును. దీనుడై ఉండి సహోదరుడు ఉన్నత దశలో ఉండి అతిశయపడ్డు, కానీ అన్నీ ఉండి దీనుడిగా ప్రభునందు అతిశయిస్తున్నటువంటి వారు ఉన్నారని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నా. ఈ లోకంలో ఏముందో నీకు నాకు తెలియదు, కానీ నాకంటూ ఏమీ లేదు అని ప్రభు పెరట చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను వేసుకునే వస్త్రం నేను కొనుక్కున్నది కాదండి, నాకు కావాలని ఏ వస్తువు కూడా నాకు ఇది కావాలి అని నా తల్లిని అడగడం తెలీదు, నా భర్తను అడగడం తెలీదు, నా అంతటా నేను కొనుక్కోవడం కూడా తెలియదండి. దేవుడు ఇస్తూ ఉంటాడు, నేను ధరిస్తూ ఉంటాను. కాబట్టి నేను ప్రభునందే అతిశయించగలను, ప్రభునందే ఆనందించగలను. ఈ లోకంలో ఏమున్నది నాతో రాదు కాబట్టి అదంతా వ్యర్థమైనటువంటిది అలాగని చెప్పేసేసి మరి ప్రభువుని కలిగి లేకుండా ఉంటే కూడా అది కూడా వ్యర్థమే. ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి ప్రభునందు అతిశయపడుతున్నానని చెప్పగలను. భక్తులు ఎలాంటి అతిశయాన్ని కలిగి ఉన్నారో, శ్రమలు, శోధనలు, కష్టాలు, వాటిల్లో కూడా దేవుడు నన్ను ఆదరిస్తూ, ప్రేమిస్తూ, ధైర్యపరుస్తూ, నా మెసేజ్లు వింటున్నటువంటి వారికి చాలామందికి తెలుసు, నా సాక్ష్యాన్ని విన్నారు చాలామంది. కాబట్టి అంచెలంచెలుగా మధ్య మధ్యలో నా సాక్ష్యాన్ని తెలియచేస్తూనే ఉంటాను. వింటున్నటువంటి వారు అనేక మంది మరి వచ్చి నన్ను కలవడము, నా సంఘాలు చూడడము, నా పరిచర్యను చూడడం, కొంత మరి వారు కూడా ఇక పరిచర్యలో పాలు పంపులు పొందడం కూడా వచ్చి మరి సహకరిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఈ పరిచర్య దేవుని కృపను బట్టే నేను కొనసాగిస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి ప్రభునందు అతిశయిస్తున్నానని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోకంలో మానవులు అతిశయించదగింది ఏదీ లేదు, కానీ మనుషులు వాటి అందే అతిశయపడుతూ ఉంటారు, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతూ ఉంటారు అని చెప్తున్నావు. ప్రభువును బట్టి ఆయన నాకు దొరికాడు కాబట్టి ఆయన ఎంత అతిశయిస్తానని భక్తులు చెప్తున్నారు. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా ప్రభు నామాన్ని బట్టి అతిశయపడుతానని భక్తులు తెలియచేస్తూ ఉంటున్నారు. అయ్యా భూమి మీద కృప చూపుచు మరి నాయన, అయ్యా నీ కృపలో ప్రభు బ్రతుకున్నాం కనుక నీ ఎంత ఆనందించడానికి, నిన్ను స్తుతించడానికి,
వాటిని అంత అతిశయపడడానికి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, దాని ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదని మీరు తెలియచేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. భూమి మీద కృప చూపుతూ సజీవులుగా ఉంచిన దేవాది దేవ, నీ అందు అతిశయించడానికి, నీ కొరకు మాత్రమే బ్రతకడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా నాయన, నిన్ను బట్టి అతిశయించే భాగ్యము అది స్థిరమైనటువంటిది, యుగయుగాలు ఉండేటటువంటిది. లోకాన్ని విడిచిన తర్వాత కూడా మీరు మాతో వచ్చే దేవుడు, మేము మీతో ఉండే దేవ మనుషులం కనుక అయ్యా, మీ అందు ఆనందించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, నీ కృపలో వర్ధల చేస్తున్న విధానాన్ని బట్టి, ఈ వర్తమానం విన్నటువంటి ప్రతి బిడలో గొప్ప చైతన్యం కలుగ చేయండి, గొప్ప మార్పు కలుగ చేయండి, నీ అందు ఆనందించేవారుగా చేయమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.